ఏలూరు టీడీపీ ఎంపీ సీటుపై ట్విస్ట్. చంద్రబాబుకు పెద్ద ఇరకాటం. ఏపీలో కీలకమైన ఏలూరు ఎంపీ సీటులో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్ట మహేష్ యాదవ్ను నిలబెట్టాలన్న పార్టీ నిర్ణయం బూమరాంగ్ అవుతోంది. వైసీపీ అభ్యర్థిగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ యాదవ్ను నిలబెట్టిన నేపథ్యంలో టీడీపీ వ్యూహాత్మకంగా యనమల అల్లుడిని రంగంలోకి దింపింది. అయితే గతంలో కమ్మ సామాజిక వర్గ నేతలే ఎక్కువగా పోటీ పడిన ఈ స్థానంలో బీసీ అభ్యర్థి పేరుతో పుట్ట మహేష్ యాదవ్ను రాయలసీమ నుంచి తీసుకురావడంపై మాజీ ఎంపీ మాగంటి బాబు తీవ్రంగా మండిపడుతున్నారు. పుట్ట మహేష్ యాదవ్కు ఏలూరు ఎంపీ సీటు కేటాయించడంపై ఇప్పటికే మండిపడుతున్న మాగంటి బాబు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇందులో ఆయన కీలక విమర్శలు చేశారు. ముఖ పరిచయం లేని, రాజకీయ అనుభవం లేని వ్యక్తిని చరిత్ర కలిగిన ఏలూరు ఎంపీ సీటులో ఎలా నిలబెడతారంటూ ఆయన ప్రశ్నించారు. అసలు బీసీ అనే మాటను ఎందుకు ప్రచారంలోకి తెచ్చారు? బీసీలు ఎవరైనా ఏలూరు ఎంపీ సీటు అడిగారా? అది మాకు పొగబెట్టడం కాదా అంటూ మాగంటి బాబు టీడీపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. బీసీ వర్గానికే టికెట్లు ఇవ్వాలనుకుంటే 4 సీట్లు ఒకే కుటుంబంలో ఇస్తారా అంటూ మాగంటి బాబు సూటిగా ప్రశ్నించారు. 4 సీట్లు ఒకే కులానికి ఇస్తే మిగతా కులాలు ఒప్పుకుంటాయా అని కూడా అడిగారు. అసలు మాకు మాట మాత్రమేనా చెప్పారా అని నిలదీశారు. అసలు పార్టీకి పుట్ట మహేష్ చేసిన సేవలేంటి, నేను చేసిన సేవలేంటో తెలియదా అంటూ ప్రశ్నించారు. పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్ట్ జిల్లాలో ఉన్న కారణంగా స్థానికుడికే టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు తెలిపారు. అయితే ఆయన రాజ్యసభ ఇస్తానన్నారని కానీ తాము ఒప్పుకోలేదని, దీంతో చంద్రబాబు త్వరలో దీనిపై మాట్లాడదామని చెప్పినట్లు తెలుస్తోంది.